హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు లాక్స్. ఈరోజు నేను ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన పికల్ ఆవకాయని ఎలా చేయాలో చూపిస్తున్నాను. పచ్చి మామిడికాయలకి కారం ఉప్పు పులుపు పట్టించి ఎంతో రుచిగా చేసుకునే ఆంధ్ర ఆవకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ 1 కిలో మ్యాంగోల్ని తీసుకుంటున్నాను అన్నమాట. మ్యాంగోస్ వచ్చేసి పచ్చగా గట్టిగా మరియు కొంచెం పుల్లగా ఉండాలన్నమాట. వాటిని బాగా కడిగి తుడిచేయాలి. ఇప్పుడు మనము పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఈక్వల్ సైజులో ఉంటే చాలా బాగుంటాయన్నమాట. నేను ఇక్కడ 1 కేజీ మామిడికాయలకి సరిపడే కొలతలను అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కేజీ మ్యాంగోల్ని కడిగి తుడిచి అలాగే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఒకే సైజులో. దానికి ఇప్పుడు నేను ఆవాల పొడిని అయితే వేస్తున్నాను. ఇక్కడ 50 గ్రాముల ఆవాల పొడిని అయితే నేను దోరగా వేయించి ఆవాల్ని ఇలా పొడిలా చేసి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత నేను మెంతుల్ని 1 20 గ్రాములు అయితే వేస్తున్నాను అన్నమాట. మెంతుల్ని అలాగే మనము డైరెక్ట్గా కూడా వేయచ్చు, అలా లేకపోతే మనము పౌడర్ కూడా చేసి వేయచ్చు అన్నమాట. ఇక్కడ నేను 50 గ్రాములంతా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకుంది కాబట్టి ఇది కొంచెం స్పైసీ అయితే ఎక్కువ ఉంది, అందుకే నేను ఈ మెజర్మెంట్లు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లిని 1 50 గ్రాములంతా వేస్తున్నాను. అలాగే సాల్ట్ని 100 గ్రాములంతా వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ సాల్ట్ని మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని ఆల్టర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రాళ్ల ఉప్పు అయితే మనకి కొంచెం ఎక్కువ పడుతుంది, ఇది నార్మల్ సాల్ట్ కాబట్టి కొంచెం తక్కువ అయితే పడుతుంది అన్నమాట. ఇక్కడ నేను నువ్వుల నూనెని 200 గ్రాములంతా తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నువ్వుల నూనెకి బదులుగా మనము గ్రౌండ్ నట్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టేలా బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక మనము ఇక్కడ నేను మరి కొంచెం నువ్వుల నూనె వేసుకొని తర్వాత 1 స్పూను టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. మొత్తంగా నేను ఓన్లీ 200 గ్రాములు అంతా నువ్వుల నూనెను వాడాను. మనకి ఇంకా కొంచెం కావాలంటే ఇంకా 50 గ్రాములంతా అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బాగా ఉప్పు కారం పులుపు అంతా ప్రతి ముక్కకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా కలర్ కూడా బాగా వచ్చేసింది. ఇలా కలుపుకున్నాక మనము 1 అవర్ పాటు అలాగే ఉంచుదాము. ఆవకాయ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ నేను గ్లాస్ జార్ని అయితే యూజ్ చేస్తున్నాను. గ్లాస్ జార్ని బాగా తుడిచి డ్రైగా పెట్టుకోవాలన్నమాట. 1 ఏడాది వరకు నిల్వ ఉంటుంది కాబట్టి గ్లాస్ జార్ని నీట్గా తుడిచి డ్రై చేసి పెట్టుకోవాలి. మామిడికాయ పచ్చడిని గ్లాస్ జార్లో వేశాక గ్లాస్ జార్లో పైన నూనె తేలేలా ఉండాలి, అప్పుడు పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందన్నమాట. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉప్పు అలాగే నూనె చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలాగా నేను గ్లాస్ జార్లో అయితే మామిడికాయ పచ్చడిని ఇలా వేసుకుంటున్నాను. ఇలా నేను 4 రోజుల వరకు ఇలా స్టోర్ చేసి పెడుతున్నాను అన్నమాట. మిగిలిన పచ్చడికి కొంచెం అన్నం వేసి దానికి కొంచెం నెయ్యి వేసి ఇలా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకి 4 రోజుల తర్వాత పచ్చడికి ఏమైనా సాల్ట్ తక్కువ అయింటే బబుల్స్ లాగా ఫార్మ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఆఫ్టర్ 4 డేస్కి నేను పచ్చడిని అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను అన్నమాట. 4 రోజుల తర్వాత మామిడికాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా మామిడికాయ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకున్నాక అంతా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేశాను నేను ఇక్కడ. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే ఇలా యాడ్ చేసి ఒకసారి ఇదంతా కలుపుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక నేను గ్లాస్ జార్లో అయితే పచ్చడిని పెట్టుకున్నాను అన్నమాట. ఇలాగా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోగలిగే ఆవకాయ పచ్చడిని మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.